Telangana graduate MLC Yenikala counting Konasagatondi. Modati round low TRS Adikim Sadin Chinde. Modati round low TRS Abhirdi, Palla Padaharuela, Nunta Mupayotlu Sadin Chaga, Tin Bar Malana, Rendo Stanam Lo Konasagatunaru. Kodandaram, Mudo Stanam Lo Nar. Rendo round the counting Konasagatondi. ఇటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో టిఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ రంగారెడ్డి మామగారు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటి రౌండ్ ఫలితం ఇప్పుడే కాకపోతే ప్రకటించడం జరిగింది. అయితే టిఆర్ఎస్ అలాగే బీజేపీ మధ్య ఓరావోరు. అయితే మొదటి రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి 17,429 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు 16,385 ఓట్లు రావడం జరిగింది. దీంతో మనం ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో చూసినట్టయితే టిఆర్ఎస్ అభ్యర్థి వాణి సురభిదేవి 1,044 ఓట్లు ఆధిక్యంలో ప్రస్తానించి కొనసాగుతా ఉన్నారు. అయితే రాత్రి 11 గంటలకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. దాదాపు 7.5 గంటల పాటు సుదీర్ఘంగా ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం 56,000 ఓట్ల లెక్కింపు గాను 17,428 టిఆర్ఎస్ రావడం జరిగింది. 16,385 ఓట్లు బీజేపీ అభ్యర్థికి రావడం జరిగింది. మొత్తం 7 రౌండ్లు ఉన్నాయి. అయితే 3.5 లక్షల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఒక్కొక్క రౌండ్ కు దాదాపు 8 గంటల సమయం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఈ రోజు పూర్తిగా ట్రెండ్ అనేది తెలుస్తా ఉంటుంది. రేపు అసలు పూర్తిగా అసలు ఓట్ల విజేత ఎవరు అనేది రేపు ప్రకటించే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తిరుగుబాటు అయిన ఓట్లు 50% కంటే ఎక్కువ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మొదటి ప్రాంతంలో వచ్చినట్టయితే విజేతం ప్రకటిస్తారు. లేనట్టయితే 2వ ప్రాంతం ఓట్ల లెక్కింపు అనేది జరుగుతా ఉంది. ప్రస్తుతానికి ఇది హైదరాబాద్ రంగారెడ్డి మహబూనా పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ నువ్వా నేనన్నట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. 8 రూమ్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు అని జరుగుతుంది. ప్రతి రూమ్ లో కూడా టిఆర్ఎస్ అలాగే బీజేపీ మధ్య ఊరాబోరి పూరు కొనసాగుతుంది. మొత్తం ఏ ఆన్లో చూసినా కూడా కేవలం 100 ఓట్ల తేడా మాత్రమే టిఆర్ఎస్ కు బీజేపీకి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 8 వార్డులకు 8 హాల్స్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కేవలం 1000 ఓట్లు మాత్రమే టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి లీడ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాతి స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. సత్యనారాయణ. నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివరాలేంటి? నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్లో భాగంగా ఫస్ట్ మొదటి రౌండ్ కూడా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి మొదలైంది. అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా అంటే దాదాపు 8 గంటల సమయం తీసుకుంది. బండిల్స్ కట్టడానికి నిన్న ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సమయం అంటే 9 గంటలు తీసుకోగా ఓట్ల లెక్కింపుకు మాత్రం భారీగా సమయం తీసుకుందని చెప్పుకోవచ్చు. కేవలం 4 గంటల్లోనే మొదటి రౌండ్కు సంబంధించిన ఫలితం విడుదల చేస్తామని ఆర్ఓ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ పాటి చెప్పినప్పటికీ ప్రతి ఓట్ని జంబో బ్యాలెట్ కావడం, ప్రతి ఓట్ని అభ్యర్థులందరికీ చూపించడం, టిక్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవడానికి 2 నుంచి 3 నిమిషాల సమయం ప్రతి ఓటు తీసుకుని తెలిసింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు సమయం తీసుకుంది. మొత్తం 56,003 ఓట్లకు మొదటి రౌండ్ లెక్కింపు గాను టిఆర్ఎస్ అభ్యర్థి బెల్లా రాజేశ్వరరెడ్డికి 16,130 ఓట్లు కోలయ్యి రెండో స్థానంలో తిన్మార్ మల్లన్న 12,446 ఓట్లు, కోదండరామ్ 3వ స్థానంలో ఉన్నారు 9,080 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 6,615 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాము నాయక్ 4,354 ఓట్లు, అదేవిధంగా రాణి రుద్రమకు 1,123, చెరుకు సుధాకర్కు 1,017, జేఎస్ఆర్ఎస్ ఈ వామపక్ష అభ్యర్థికి 1,008. ఈ రకంగా చెల్లని ఓట్లు కూడా 2,789 ఓట్లు. మొత్తం మొదటి రౌండ్ లో 56 టేబుల్స్లో 56,000 ఓట్లు మాత్రమే లెక్కింపు అయ్యాయి. మిగతా 7 రౌండ్స్కు సంబంధించి లెక్కింపు పూర్తి కావాల్సిందంటే ప్రస్తుతం 2వ రౌండ్ కొనసాగుతుంది. మరో గంట నుంచి 2 గంటల సమయం ఈ రౌండ్ కూడా
తీసుకునే అవకాశం ఉంది. అంటే ప్రతి రౌండ్ 4 గంటల సమయం అని అధికారులు లెక్కి వాళ్ళు సమయం వాళ్ళు కేటాయించినప్పటికీ దాదాపుగా డబల్ సమయం తీసుకుంది. అంటే 8 గంటల సమయం తీసుకుంటుంది ఒక్కొక్క రౌండ్ కు. ఈ రోజు మధ్యాహ్నం వరకల్లా మొదటి ప్రాధాన్యత ఓట్టు పూర్తి స్థాయిలో లెక్కి అయ్యే అవకాశం ఉంది. గెలుపు కోటాకు సంబంధించి అభ్యర్థులకు నిర్ధారించిన తర్వాత వాళ్ళకు మొదటి ప్రాధాన్యతలో గెలుపు కోట రానట్లయితే సెకండ్ రెండో ప్రియారిటీ ఓట్లకు కూడా లెక్కింపు కొనసాగుతుందని తెలుస్తుంది. మొత్తం చూస్తే ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున వరకు కూడా ఈ నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఉమ్మడి జిల్లాల అభ్యర్థి గెలుపు కోటకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ అశోక్.